గజస్సుల కావడానికి సరైన సమయం ఏంటి డాక్టర్? ఎందుకంటే ఈ మధ్య చాలామంది బాలికల్లో బికాజ్ ఆఫ్ ఫుడ్ కావచ్చు లేదా పోషకాల లోపం కావచ్చు రకరకాల కాలాల్లో జరుగుతున్నాయి, దీని గల కారణాలే? ఒక 30-40 ఏళ్ల క్రితం ఆడపిల్లలకి ఫస్ట్ పీరియడ్ అరౌండ్ 14 to 16 ఇయర్స్ వచ్చేది. మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చింది. 13 ఏళ్ళైంది, 12 ఏళ్ళైంది, 11 ఏళ్ళైంది, ఇప్పుడే 9 ఏళ్ళ 10 ఏళ్ళ పిల్లలకి చూస్తున్నాం మేము పీరియడ్ స్టార్ట్ అవ్వడం. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి, ఇది అని ఒకటి పాయింట్అవుట్ చేసి చెప్పలేము. బట్ అబ్జర్వేషన్లో మేము చూసింది ఏంటంటే, ఒకటి ఫుడ్లో ఫ్యాట్ బాగా పెరిగిపోయింది. సో పిల్లలందరూ ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంటున్నారు వాళ్ళ వయసుకి. దాంతోపాటు చాలా ఫుడ్స్లో స్టీరాయిడ్ కంటామినేషన్ ఉంటుంది. అది మిల్క్ ప్రోడక్ట్స్, ఎనీ డైరీ ప్రోడక్ట్స్, పాలు, పెరుగు అండ్ ఈవెన్ లాట్ ఆఫ్ మీట్ ప్రోడక్ట్స్, చాలా స్టీరాయిడ్ కన్సంప్షన్ ఉంటుంది పిల్లలకి. సో స్టీరాయిడ్స్ వల్ల గ్రోత్ యాక్సలరేట్ అవుతుంది. సో 10 ఏళ్ళకి కనిపించాల్సిన దానికంటే వాళ్ళకి 12 ఏళ్ళ వయసుకి కనిపించే గ్రోత్ వాళ్ళకి 10 ఏళ్ళకే కనిపిస్తుంది. సో యాక్సలరేటెడ్ గ్రోత్ వల్ల పీరియడ్స్ తొందరగా వస్తున్నాయి అండ్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది బాగా. ఒకప్పుడు మనం చిన్నప్పుడు, ఈవెన్ మన పేరెంట్స్ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ఇంటికి వచ్చేవాళ్ళు ఆడుకునేవాళ్ళు, అద్దప్పేం పని ఉండేది కదా. ఇప్పుడు స్కూల్కి వెళ్తారు, ఇంటికి వస్తారు, టీవీ చూస్తారు. సో ఫిజికల్ యాక్టివిటీయే లేదు అసలు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల ఆబ్వియస్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది, అడిపోస్ టిష్యూ పెరిగి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి హార్మోన్స్లో చేంజెస్ వస్తాయి. సో అందుకని ఇప్పుడు 9 ఇయర్స్కి కూడా మాకు ఆడపిల్లలు చాలామంది పీరియడ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. బట్ వాళ్ళకి డెవలప్మెంట్ నార్మల్గా ఉండి ఇంకేమీ ఇబ్బందులు లేకపోతే, అదర్ హార్మోనల్ ఇష్యూస్ ఏమీ లేకపోతే దాన్ని ఆపాల్సిన అవసరం లేదు. 8 ఏళ్ల కంటే చిన్నపిల్లలకి కనుక పీరియడ్ స్టార్ట్ అవుతున్న సూచనలు ఉంటే అప్పుడు ఆపాలి, దాన్ని ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటాం. 8 ఏళ్ళు చాలా చిన్న వయసు, అందుకంటే చిన్నపిల్లలకి పీరియడ్ స్టార్ట్ అయితే మాత్రం దానికి టెస్టులు చేయాలి, మందులు ఉంటాయి, కొంచెం పోస్ట్పోన్మెంట్ అవసరం దానికి. 9 దాటాక ఇట్ ఇస్ ఓకే. అది మనం తగ్గించాలి అనుకుంటే మాత్రం పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రోజు కనీసం గంటైనా ఆడుకోవటమో, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ, మ్యూజిక్, డాన్స్, స్విమ్మింగ్, సంథింగ్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. వెయిట్ ఎక్కువ ఉండకుండా చూడాలి, అన్హెల్తీ ఫుడ్, జంక్ ఫుడ్ తినకుండా చూసుకోవాలి అండ్ ఇఫ్ పాసిబుల్ డైరీ ప్రోడక్ట్స్లో ఆర్గానిక్ మిల్క్ అండ్ ఆర్గానిక్ డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవాలి. ఆర్గానిక్ అంటే నో కెమికల్స్, నో ప్రిజర్వేటివ్, నో స్టీరాయిడ్స్. సో ఇలాంటి ఆర్గానిక్ మీట్ అండ్ ఆర్గానిక్ డైరీ ప్రోడక్ట్స్ తీసుకుంటే కొంచెం పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంది. సిమిలర్లీ అవాయిడ్ ప్లాస్టిక్, ఎందుకంటే చాలా ప్లాస్టిక్ కంటైనర్స్లో బీపీఏ ఉంటుంది. బీపీఏ అగైన్ ఇస్ లింక్డ్ టు ఎర్లీ డెవలప్మెంట్. సో ప్లాస్టిక్ కంటైనర్స్ ఆపాలి. సో ఇఫ్ పాసిబుల్ స్టీల్ కంటైనర్స్ ఆర్ గ్లాస్ కంటైనర్స్ వాడాలి, ఎస్పెషలీ ఫర్ కుక్డ్ ఫుడ్ అండ్ హాట్ ఫుడ్. సో ఇవన్నీ చేయగలిగితే కొంచెం పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంది మనకి.